శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు. అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమునకు మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానించుచున్నాము. ఈనాటి దివ్యగ్రంథ పఠనాలపై రెవరెండ్ ఫాదర్ గంగోలు భాస్కర్ గారు వాక్యోపదేశమును అందించదరు. ఆలకించు. అనుదిన వాక్కు ఆమెన్, అమృత వాక్కు ఆమెన్, అద్భుత వాక్కు ఆమెన్, అభిషక్తుని వాక్కు. అనుదిన వాక్కు ఆమెన్, అమృత వాక్కు ఆమెన్, అద్భుత వాక్కు ఆమెన్, అభిషక్తుని వాక్కు. ఆలకించగారారంది ఆత్మీయ వరములు పొందండి. ఆలకించగారారంది ఆత్మీయ వరములు పొందండి. హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా. మనసులకు విడుదలనిచ్చును ఈ వాక్కు, విరిగి నలిగిన మనసులకు విడుదలనిచ్చును ఈ వాక్కు. అలసి సలసిన ఆత్మలకు ఊరటనిచ్చును ఈ వాక్కు, అలసిన ఆత్మలకు ఊరటనిచ్చును ఈ వాక్కు. మన ప్రభువాకు హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా ఆమెన్, హల్లెలూయా. మనసులకు చిగురు తొడుగును ఈ వాక్కు, ఎండిపోయిన మనసులకు చిగురు తొడుగును ఈ వాక్కు. దుఃఖము దురితను కలిగినను ఓదార్పునిచ్చును ఈ వాక్కు, దుఃఖము దురితను కలిగినను ఓదార్పునిచ్చును ఈ వాక్కు. మన ప్రభువాకు ప్రార్థించినటువంటి వారు ఆ దేవాలయాన్ని శిథిలం చేస్తూ ఉంటుంటే ఆ దేవుని సన్నిధి యేసు ప్రభు అనే ఆ దేహం ద్వారా, యేసు ప్రభు ద్వారా దేవుని సన్నిధి పొందుకుంటామని వారు గ్రహించలేకపోయారు. యేసు ప్రభు వారి శిష్యులు ఎప్పుడు గ్రహించగలిగారంటే ఈ సత్యాన్ని ఆయన పునరుద్ధానుడైన తరువాత, చనిపోయిన తరువాత 3 రోజులు సమాధిలో ఉండి లేచిన తరువాత అప్పుడు నమ్మారు. అవును, యేసు ప్రభు వారు చెప్పింది నిజమే, ఆ దేవాలయాన్ని పడగొట్టండి, నేను 3 రోజులు నిర్మిస్తాను అన్నాడు అంటే
ఆయన ప్రవచించిన ప్రవచనం నిజమే, ఆయనలో నెరవేరింది, ఆయన తిరిగి లేచాడు అని యేసు ప్రభువారు పలికినటువంటి ఆ పలుకులు చరిత్రలో వాస్తవాలుగా నిరూపించబడ్డాయి. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో, ఇప్పుడు మనము క్రీస్తు శకము 2012వ సంవత్సరంలో ఉన్నాం కదా. క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమీయులు వచ్చి ఈ దేవాలయాన్ని పతనం చేశారు, నాశనం చేశారు, సర్వనాశనం చేశారు. దేవుని సన్నిధి అనేది అక్కడ లేనేలేదు, ఇంకా పూర్తిగా పోయింది ఆ దేవాలయం నుండి. ఎక్కడికి మార్చబడింది అంటే యేసు ప్రభు అనే ఆ దేహంలోనికి మార్చబడింది. యేసు ప్రభు దేహం ఎక్కడ ఉన్నది అని మనం అడిగినట్లయితే అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో 4వ వచనంలో పౌలు గారి గురించి వింటాము. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు దమస్కస్ నగరంలో ఉన్న క్రైస్తవులను చంపాలని గుర్రం మీద వెళుతూ ఉంటుంటే ఒకసారిగా పడిపోతాడు. అప్పుడు ఒక స్వరాన్ని ఆ సౌలు వింటాడు. ఏమని చూడండి ఆ వాక్యాలను, అప్పుడు అతడు నేల మీద పడి పడిపోగా సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసించుచున్నావు, ఎందుకు హింసించున్నావు, ఎవరు ప్రభువా నీవు అన్నప్పుడు ప్రభు ఏం చెప్తాడు, ప్రభువా నీవు ఎవరు అని ప్రశ్నించగా నీవు హింసించుచున్నా యేసును నేనే చెప్తాడు. నీవు లేచి నగరంలోకి వెళ్ళిపో, నేను నిన్ను ఏర్పరచుకున్నాను, నా స్వరాన్ని నువ్వు విన్నావు చాలు నీకు, నేను నేనే, నీవు హింసించుచున్న క్రీస్తును నేనే. అదేమిటండి, యేసు ప్రభు వారిని పౌలు గారు ఏమన్నా కత్తి తీసుకుని నన్ను పొడిచాడా, ఏదైనా గాయపరిచాడా, లేదు. క్రైస్తవులను చంపుతున్నాడు, క్రైస్తవులను హింసిస్తున్నాడు. యేసు అనే నామాన్ని ఎవరైనా ఉచ్చరిస్తే, యేసునందు ఎవరైనా విశ్వాసాన్ని ప్రకటిస్తే వెంటనే వారిని చంపివేస్తున్నాడు, చిరచ్ఛేదనం చేస్తున్నాడు. నేను యూదా మతానికి మేలు చేస్తున్నాను అనుకున్నాడు, యూదా మతానికి పట్టినటువంటి పీడను విరగజేస్తాననుకుంటున్నాడు అనుకున్నాడే, కానీ నేను దేవునికి ద్రోహం చేస్తానని గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే ఆ స్వరాన్ని విన్నాడో మారిపోయాడు. అక్కడ నేను వాక్యం చెప్పేది ఏమిటంటే సౌలా సౌలా నీవు నన్ను నేను హింసించుచున్నావు అంటే యేసు ప్రభు వారు క్రైస్తవులతో తన శరీరాన్ని పోల్చుకుంటున్నాడు. నా శరీరం ఎక్కడ అంటే ఇదిగో, జ్ఞాన స్నానం ద్వారా నాలో పాలి భాగస్థులైన ప్రతి వ్యక్తి నా శరీరంలో పాలి భాగస్థుడే. జ్ఞాన స్నానం అనే సాంగ్యం ద్వారా మనందరము క్రీస్తు ప్రభు యొక్క దేహంలో పాలి భాగస్థులం అవుతాము. ఆ క్రీస్తు దేహమే దేవుని యొక్క సన్నిధికి సాదృశ్యంగా ఉన్నది. క్రీస్తు ప్రభువులోనే మనము దేవుని కనుగొనగలము, క్రీస్తు ప్రభు ద్వారానే మనము దేవుని యొక్కకు వెళ్ళగలము. అందుకే మనం చూస్తాము యోహాను సువార్త 14వ అధ్యాయం కనుక చదివినట్లయితే 6వ వచనంలో ఇలా ఉన్నది. యేసు ప్రభు చెప్తాడు, నేనే సత్యమును మార్గమును జీవమును అని. మార్గాన్ని నేనే. చూడండి వాక్యం యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనము, అందుకు యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అని దేవుని వాక్యం చెప్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి రాలేరని ప్రభువారు చెప్తున్నారు. చూడండి, ఆయనే మార్గం అన్నాడంటే ఆయన మార్గదర్శిగా మనల్ని నడిపిస్తాడు. ఇంతకుముందు మీకు చెప్పే ఉంటాను, ఉదాహరణకి ఇప్పుడు నేను మిమ్మల్ని ఇదిగో మీరు భీమవరం వెళ్ళి, భీమవరం ఉన్నటువంటి మన మోక్ష మార్గం టీవీ ఛానల్ దగ్గరికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి, ఇలా వెళ్ళండి ఇలా వెళ్ళండి, ముందు రైట్ తీసుకోండి, తర్వాత లెఫ్ట్ తిరగండి, ఒక గొంతు ఉండి గొంతులోంచి అడ్డుపోండి ఇటుపోండి అని చెప్తే మీరు మధ్యలోనే మర్చిపోతారు కదా. లేదంటే మీరు ఒక బ్యాంకుకి వెళ్ళాలనుకోండి, సార్ ఆంధ్ర బ్యాంక్ ఎక్కడ సార్ అని అడిగానుకో, ఇదిగోండి సార్ స్ట్రైట్కి వెళ్ళి లెఫ్ట్ తిరగండి, లెఫ్ట్ తిరిగిన తర్వాత కొంచెం ఒక గొంతు వస్తుంది, ఆ గొంతు లోపల పోయిన తర్వాత మళ్ళీ రైట్కి తిరగండి, మళ్ళీ లెఫ్ట్ తిరగండి, మళ్ళీ లెఫ్ట్ తిరగడానికానే ఆ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ మధ్యలోనే మర్చిపోతాం. అలా కాకుండా రెండుసార్లు నేను తీసుకుపోతాను అని చెప్పేసి ఎవరన్నా మన పక్కన ఉంటే, వాటి ఎన్ని మలుపులు ఉన్నా, ఎన్ని వంకర్లు ఉన్నా, ఎన్ని లెఫ్ట్లు ఉన్నా, ఎన్ని రైట్లు ఉన్నా ఖచ్చితంగా ఆ మార్గానికి వెళ్తాము. కారణం
అది తెలిసిన వ్యక్తి మన పక్కనే ఉన్నాడు కాబట్టి. అదేవిధంగా పరలోక రాజ్యం అనే ఆ స్థలానికి వెళ్ళాలంటే దారి మనకు తెలియదు కాబట్టి నేనే మార్గాన్ని, నేనే ఆ దారిని, నేనే ఆ మార్గ సూపరిని కాబట్టి నేను మిమ్మల్ని తీసుకువెళ్తానని నేనే మార్గాన్ని అంటున్నాడు. అందుకే క్రైస్తవులను మొదటగా క్రైస్తవులని పిలవలేదు, వాళ్ళని ఏమని పిలిచారంటే ద ఫాలోవర్స్ ఆఫ్ ద వే, మార్గమును అనుసరించేటటువంటి వారు అని పిలిచారు యేసుప్రభు వారి యొక్క సేవ ఆ యొక్క భక్తుల్ని, యేసుప్రభు వారిని నమ్ముకున్నటువంటి క్రైస్తవుల్ని. క్రైస్తవుడు అనే పదం తరువాత ఎప్పుడో వచ్చింది. ఆయనే మార్గం, నేనే సత్యమును అంటాడు. ఎంతోమంది సత్యాన్ని వెతుకుతున్నాడు. సత్యాన్ని తెలుసుకోవాలని కొంతమంది పర్వతాలకు వెళ్ళి అడవులకు వెళ్ళి మునుల్లాగా కూర్చొని తపస్సు చేసి చేసి సత్యం అంటే ఏమిటి, సత్యం ఎక్కడని సత్యాన్వేషణ చేసేవారు ఎంతోమంది ఉన్నారు. సత్యాన్ని వెతికే ప్రతి వ్యక్తి యేసుప్రభుని ఎదుగుతున్నాడు. ఎందుకంటే యేసుప్రభు వారిని చెప్తున్నాడు నేనే సత్యమును అని. ఆ సత్యాన్ని వెతికే వ్యక్తి ఎవరైనా కావచ్చు, అతడు హిందువే కావచ్చు, ముస్లిమే కావచ్చు, పార్సీవాడే కావచ్చు, క్రైస్తవుడే కావచ్చు, ఎవరైనా కావచ్చు, సత్యాన్ని వెతికే ప్రతి వ్యక్తి యేసుప్రభు వారిని వెతుకుతున్నాడు. ఎందుకంటే ఆయనే మార్గమై ఉన్నాడు, ఆయనే సత్యమై ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. అంటే మనకు జీవాన్ని ఇచ్చేది కూడా ఆయనే. జీవం అంటే నిత్య జీవము. యోహాను సువార్త 10:10 చూస్తాము, నేను ఈ లోకమునకు జీవమును ఇవ్వడానికి, దానిని సమృద్ధిగా ఇవ్వడానికి, అనగా నిత్య జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను, అది నేనే ఇవ్వగలను అని. నేను తప్ప ఎవ్వరు తండ్రి ఎదుగు రాలేరు. నువ్వు ఏ ఎక్కడ ఉన్నా కానీ ఆయన ఎదుగుతే, ఆ సత్యం కోసం నువ్వు అన్వేషిస్తే, ఆ మార్గం కోసం నువ్వు పరితపిస్తే, ఆ జీవం కోసం నువ్వు వేచి ఉంటే యేసయ్య నిన్ను నన్ను ఆ గమ్యానికి తీసుకువెళ్తాడు. మరి ఆయనే ఆ పరిశుద్ధ దేవాలయముగా పరిగణించబడుతున్నాడు. ఆయన నీతో నాతో ఉన్నాడు. నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళలేరు అంటున్నాడు. యోహాను సువార్త 1:51 యోహాను 1:51 యేసు ప్రభు వారు నతానయేలుతో మాట్లాడేటప్పుడు కూడా ఒక మాట అంటాడు చూడండి. ఇంకను ఆ నతానయేలుతో చెబుతున్నాడు, పరలోకమందలి ఆ పరమండలము తెరవబడుటయు దేవుని పరిశుద్ధ దేవదూతలు మనుష్య కుమారునిపై ఆరోహణం రావడం పోవడం, పైకి ఎక్కడం కిందకి దిగటం మీరు చూస్తారు, మీరు చూస్తారని చెప్తున్నారు. అంటే అర్థము, ఇదిగో నా ద్వారానే తప్ప ఎవడైనా ఇక్కడ నుండి పరలోకానికి వెళ్ళలేడు, ఎవడైనా పరలోకానికి కిందకి రాలేడు, మార్గాన్ని నేనే ఆచి నిత్యం లాంటి వాడిని అని మనము ఆది కాండము 28:22 యాకోబ్ లాడర్ అని ఉండదనమాట. అది యేసు ప్రభువారి ద్వారానే మనం అక్కడికి వెళ్ళగలము. ఆ యేసు ప్రభువారిలోనే దేవుని సన్నిధి ఇమిడి ఉన్నది. ఆ దేవాలయం పతనమైపోయింది, రాళ్లతో కట్టబడిన ఆ దేవాలయం పతనమైపోయింది. ఇప్పుడు యేసు ప్రభువారిలోనే ఆ దైవ సన్నిధి ఉన్నది కాబట్టి ఆ దేవుని యద్దకు మనం వస్తున్నాము, ఆ దేవుని మనం ఆరాధిస్తున్నాము, ఆ యేసైన మన దేవుడిగా అంగీకరించి ఆయనకు స్తుతి స్తోత్రములు అర్పిస్తూ ఉన్నాము. కారణం ఆయనే మన దేవుడని, ఆయనలోనే దైవత్వం ఇమిడి ఉన్నదని, దేవుని యొక్క సన్నిధి ఆయనలో ఉన్నదని. మరి ఆయన ఏమంటున్నాడంటే, నా బిడ్డలుగా మీరందరూ నా శరీరంలో పాలి భాగస్థులు కాబట్టి మీరు ఎక్కడ ఉంటారో నేను అక్కడ ఉంటాను అంటాడు. ప్రభు చెప్పాడు కదా వాగ్దానం చేసేది ఏమని, ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానని. ప్రభు వారు మన మధ్య ఉన్నారని దృఢ నమ్మకం విశ్వాసం మనకున్నది. మనందరము దేవుని బిడలుగా దేవుని ఆలయంలో చేరి ప్రార్థన చేసేటప్పుడు ప్రభు మన మధ్య ఉన్నాడు, మనమందరము ఆయన దేహముగా ఉన్నాము కాబట్టి గొప్ప ధన్యత. ఇంకా మనం చూసినట్లయితే ఆ దేవుని సన్నిధి ఆ దేవాలయం నుండి యేసు ప్రభు వారిలో ఉండి మన యొక్క శరీరంలోనికి కూడా వచ్చినట్లుగా మనమందరము కూడా పరిశుద్ధ దేవునికి ఆలయాలుగా మార్చబడ్డామని చెప్తున్నాం. క్రీస్తు ప్రభు శరీరంలో పాలి భాగస్థులమైన మనందరము దేవుని యొక్క ఆలయాలుగా ఉన్నాము అని దాని అర్థం. మన శరీరంలో చూడండి రకరకాలైనటువంటి కణాలు ఉన్నాయి, కార్డియక్ మజిల్స్ అని రక్త కణాలు, ఇవి రకం ఎర్ర రక్త కణాలని అన్నా, తెల్ల రక్త కణాలని, ఇంక రకరకాలైన కండరాలు, రకరకాలైన కణాలు. ఒక్కొక్క భాగానికి లివర్ సెల్స్ వేరు, బ్రెయిన్ సెల్స్ వేరు, హార్ట్ సెల్స్ వేరు కదా. అయినా కానీ వాటన్నిటిలో ఒకే జీవం ఉంటుంది,
అదేవిధంగా మనము వేరువేరుగా వేరువేరుగా ఇండివిజువల్స్గా మగవాళ్ళుగా ఆడవాళ్ళుగా యూదులుగా అన్యులుగా క్రైస్తవులుగా రకరకాలుగా ఉన్నా కానీ యేసు ప్రభు వారి యొక్క శరీరంలో పాలిభాగస్థలమైతే మనందరిలో కూడా ఒకే జీవం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి వారిలో మనం మగవాళ్ళు ఉన్నాము, ఆడవాళ్ళు ఉన్నాము, పిల్లలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, ముసలివాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు మనందరము క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాన్ని స్వీకరించి ఆయన బిడ్డలుగా ఒకే రక్తం మనందరిలో ప్రవహించే విధంగా దేవుని బిడ్డలుగా మనం ఉంటాము. మనందరిలో ఆయన జీవం ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఈ సత్యాన్ని తెలుసుకోక కొన్ని కొన్ని చోట్ల మనమే కావాలని విభజనలు చేస్తూ ఉంటాము. యేసు ప్రభు అంటున్నాడు, పౌలు గారు కూడా చెప్తాడు, యూదుడేమి, గ్రీకుడేమి, బానిసేమి, లేదా యజమానుడేమి, ఎవరైనా కానీ అందరూ యేసు ప్రభు వారి యొక్క శరీరంలో పాలిభాగస్థులు, అందరూ ఆయన శరీరంలో ఒకటే అని వాక్యం చెప్తుంటే యేసు ప్రభు వారు కూడా, మీ అందరూ నా శరీరంలో పాలిభాగస్థులు, నా బిడ్డలు, మీరందరూ ఒకటే అని యేసు ప్రభు వారు చెప్తుంటే మనము కావాలని కొన్ని కొన్ని తారతమ్యాలు చూపిస్తూ తేడాలు చూపిస్తున్నాము. ఒక తల్లిగా నీకు ఇద్దరు కుమారులు ఉన్నారనుకో, ఏ కొడుకు గొప్ప? నీకు ఇద్దరు కొడుకులు గొప్ప. నలుగురు కుమారులు ఉన్నారనుకో, ఏ కొడుకు గొప్ప? నీకు ఒక తల్లిగా నీవు అందరినీ సమానంగా చూడాలి. ఇదిగో నాకు ఈ కొడుకు గొప్ప, నాకు ఈ కొడుకు గొప్ప అన్నావు అనుకో, తేడాలు వచ్చేస్తాయి. ఎందుకో తెలుసా? రెబెకా గురించి మీకు తెలుసు, ఆమె చిన్న కుమారుని ఎంతో ప్రేమతో యాకోబుని కదా ఆ కుమారుడు రా అని చెప్పేసి స్పెషల్ ఫేవర్ చూపించింది. ఒక పెద్ద కుమారుని ఏమో తృణీకరించినట్టుగా చిన్న కుమారుని ఫేవరెట్గా చేసుకున్నప్పుడు ఆ కుటుంబం పతనమైపోయింది. తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, అన్నయ్య ఒక చోట, తమ్ముడు ఒక చోట, తెలుసు కదా ఆది కాండంలో మనం చూస్తాము ఈ కథనం. ఒక తల్లిగా నీవు అందరి బిడ్డలను సమానంగా చూడాలి. అందరినీ సమానమే. యేసు ప్రభు వారి దృష్టిలో కూడా మనందరం సమానమే, మనందరం ఒకటే. మన యొక్క పరిచర్య విధానాలు సపరేట్ కావచ్చు. నీ కుమారులు ఒకడు బాగా పాటలు పాడేవాడై ఉండొచ్చు, ఇంకొకడు బాగా మాట్లాడేవాడై ఉండొచ్చు, ఇంకొకడు బాగా బొమ్మలు గీసేవాడై ఉండొచ్చు. అది వారికి దేవుడిచ్చినటువంటి బహుమానాలు. అదేవిధంగా దేవుని బిడ్డలుగా మనమందరము ఒక్కొక్కరము ఒక్కొక్క వరాన్ని కలిగి ఉన్నాము. కొంతమంది బాగా పాడొచ్చు, కొంతమంది బాగా బైబిల్ చదవచ్చు, కొంతమంది బాగా ప్రసంగం చెప్పవచ్చు, కొంతమంది బాగా ప్రోగ్రామ్స్ చేయగలగవచ్చు. ఇవన్నీ కూడా దేవుని బిడ్డలుగా మనం పొందుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరం సమానమే. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మనుషులు పెట్టుకున్నటువంటి ఈ కులాలు మతాలు పేరట విభజనలు జరిగిపోతున్నాయి. దేవుని బిడ్డలుగా మనం ప్రార్థన చేయాలి. మన భారతదేశాన్ని పట్టి పీడుతున్న దౌర్భాగ్యాల్లో ఒకటి ఏమిటంటే ఇదే, ఈ కుల మత ఆచారాలను పెట్టి మానవుడు అనాగరికుడిగా తయారైపోతున్నాడు. ప్రార్థన చేయాలి, ప్రభువా మేమందరము దేవుని బిడ్డలం అనే సత్యాన్ని మేము తెలుసుకొని మీ బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయండి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు మన ప్రార్థన ఆలకించి మరి మనం కూడా ఆ పరిశుద్ధ దేవునికి ఆలయాలుగా ఉండాలని. ఎవరైనా ఆ పరిశుద్ధ దేవాలయం చూడండి, మన వాక్యం విన్నాం కదా, యేసు ప్రభు వారు ఆలయం. అయితే పౌలు గారు చెప్తాడు, నీవు కూడా నీ దేహము కూడా పరిశుద్ధాత్మ దేవునికి ఆలయం అని నీకు తెలియదా అంటే ఆ దేవుడు మనలో వశమై ఉన్నాడు, మనలో నివసిస్తూ ఉన్నాడు. ఆ ఉన్నటువంటి ఆ దేవునికి కృతజ్ఞతా స్తుతులు స్తోత్రాలు చెల్లించాలి, వందన గీతాలు ఆయనకు పాడాలి. ఇదిగో దేవుడు నా దగ్గర ఉన్నాడు కదా అని చెప్పేసి నేనే దేవుని కాదని చెప్పేసి ప్రభువా 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 ఏసయ్యా ఏసయ్యా అంటే సరిపోదు. ప్రభువా ప్రభువా అని ప్రతివాడు పరలోక రాజ్యంను ప్రవేశించడు. నా తండ్రి చిత్తానుసారంగా ప్రవర్తించువాడే నిత్య జీవానికి అర్హుడవుతాడు. ఏసయ్యా హల్లెలూయా హల్లెలూయా అన్నంత మాత్రం ఉపయోగం లేదు. 24 గంటలు ప్రార్థన చేసిన ఉపయోగం లేదు. ఎందుకంటే వాక్యం చెబుతుంది చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 13వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నాడు. అక్కడ ఇంకా కనుక మనం చదివినట్లయితే యెషయా గ్రంథము 1వ 18వ వచనం 11వ వచనం 2 వచనం చదవండి. మొదటగా ఒక వచనం చదవండి, యెషయా గ్రంథము 1వ 11వ వచనం యెషయా గ్రంథము 1వ 11వ వచనం ప్రభు ఇట్లా అనుచున్నాడు, నీ బలుల వలన నాకు ఒరిగినది ఏమిటి, మీరు పొట్టేళ్లను దహన బలిగా అర్పించడం వలన పోతరించిన పశువుల కొవ్వులను పేర్చుట వలనను నాకు విసిగెత్తిపోచున్నది. ఎడ్లు గొర్రెలు మేకల నెత్తురు
నాకు ప్రీతిని కలిగించడం లేదు. ఐఎమ్ నాట్ డిలైటెడ్ ఇన్ దిస్. ఈ యొక్క ఎడ్ల యొక్క గొర్రెల యొక్క రక్తంలో ఆ యొక్క దహన బలులతో నేను ప్రీతి చెందడం లేదు. నాకు హేయముగా ఉన్నాయి, అసహ్యంగా ఉన్నాయి. ఎందుకంటే మీరు బలులు అర్పిస్తున్నారు, ప్రార్థనలు అయితే చేస్తున్నారు, కానీ నాకు కావాల్సింది మీరు చేయడం లేదు. నాకేం కావాలి చూడండి, ఆ వాక్యం చూడండి, మత్తయి సువార్త 9:13. ఐ డిజైర్ మర్సీ నాట్ సాక్రిఫైస్. నీ ప్రార్థనలో నీ బలులు నాకెందుకయ్యా? నీ సహోదరుడి మీద నువ్వు కనికరాన్ని చూపించకపోతే నీ ప్రార్థన వ్యర్థం, నీ బలులు వ్యర్థం, నువ్వు రావడమే వ్యర్థం. ఇసుకెచ్చిపోతున్నాను పద్దాగులతో, ప్రభువా ప్రభువా అని పరిగణాలడు అన్నట్టుగా. ప్రభువా 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 అనడం కాదంటే అక్కడ కావాల్సింది ఐ డిజైర్ మర్సీ. కారుణ్యాన్ని నువ్వు చూపించు, కృపను నువ్వు చూపించు, దయను నువ్వు చూపించు. ఎవరికి చూపించాలి? మన చుట్టూ ఉన్న సహోదరి సహోదరులకు. ఆపదలు ఎవరినుంటే ఆదుకోవాలి, కష్టాలు ఎవరినుంటే పరామర్శించాలి, వస్త్రహీనుడిగా ఉన్నంటే వస్త్రాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు వారు చూడు, రోగులు చూసినప్పుడు దయతో కదిలిపోయాడు. ఆయన యొక్క హృదయం కరిగిపోయింది. ఒక విషయాన్ని యేసు ప్రభు వారు తట్టుకోలేడు, సహించలేడు. ఏంటంటే ఎవరినైనా అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని, దుర్బలస్థితిలో ఉన్న వ్యక్తిని చూస్తే యేసు ప్రభు తట్టుకోలేరు. ఆయనకు తెలియకుండానే ఆయన హృదయం అతని దగ్గరికి లాగుతుంది. కరుణ, కరుణతో నిన్ను కరుణామయుడు. ఆ కరుణ నువ్వు చూపించు, నాకు అది కావాలి. ఐ డిజైర్ మర్సీ. నువ్వు కరుణను చూపించే వ్యక్తిగా ఉండాలి, కానీ వచ్చి ప్రభువా 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 అని ప్రార్థన చేసే వ్యక్తిగా కాదు, దహన బలు అర్పించే వ్యక్తిగా కాదు. అయ్యి అవసరమే, కానీ ఇది కూడా అవసరం. నాకు కావాల్సింది ముఖ్యంగా ఇది. ఈ అత్యల్పులలో నాకు నువ్వు చేసేవా? చేయలేదు ప్రభువా. గెట్ అవుట్ ఫ్రమ్ మై కింగ్డమ్, వెళ్ళిపోరా ఆ రాజ్యం నుండి. నేను ఆకలి కొన్నప్పుడు నాకు అన్నం పెట్టావా? నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు ప్రభువా? ఇదిగో నా సహోదరుడు ఆకలిగా ఉన్నాడు, నీ దగ్గరికి వచ్చాడు, అన్నం పెట్టావా? లేదు ప్రభువా. గెట్ అవుట్ ఫ్రమ్ మై కింగ్డమ్, వెళ్ళిపో. ఇదిగో నా సేవకుడు, నేను ఆసుపత్రిలో ఉన్నాను, నన్ను పరామర్శించడానికి వచ్చావా? నీవు ఎప్పుడు ఆసుపత్రిలో ఉన్నావు ప్రభువా? ఇదిగో ఏమి ఆసుపత్రిలో ఉన్నప్పుడు నువ్వు వచ్చావా చూడడానికి? నీ ఇంటి పక్కమే వచ్చావా? రాలేదు ప్రభువా. గెట్ అవుట్ ఫ్రమ్ మై కింగ్డమ్, వెళ్ళిపో. ఏంటి ప్రభువా, ఇదేం న్యాయం ప్రభువా? నేను నా జీవిత కాలం అంతా నిన్ను స్తుతించాను, మహిమపరిచాను, ఎన్నోసార్లు ప్రార్థన చేశాను ప్రభువా. ఏదో వాడికి అన్నం లేదని చెప్పి అన్నం పెట్టలేదని, వాడికి మంచి లేనప్పుడు మంచి ఉండవలేదని, వాడు సెరసాల్లో ఉండని వాడు పరామర్శించలేదని, వాడు ఆసుపత్రిలో ఉండని చెప్పి ఆసుపత్రి దగ్గర పోలేదని, నన్ను ఇప్పుడు నీ రాజ్యంలోకి రానివా? ఇదేం న్యాయం ప్రభు అంటే, అదే నా రాజ్యము, అదే నా తీర్పు. పరలోకానికి రావాలనుకుంటున్నావా? ప్రభువా ప్రభు అంటే కాదు, ప్రభువా ప్రభు అని ప్రతివాడు పరలోక రాజ్యం నందు ప్రవేశించడు. నా తండ్రి చిత్తానుసారముగా చేయవాడు. నా తండ్రి చిత్తం అంటే దయ చూపించు, కరుణ చూపించు, ప్రేమను చూపించు, అప్పుడు నువ్వు వచ్చి నాకు దహన బలిని అర్పించు. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, నీవు దేవునికి బలి అర్పించాలని లేదా కానుకలను అర్పించాలని దేవుని బలిపీఠం చెంతకు వచ్చినప్పుడు, అక్కడ నిలబడినప్పుడు నువ్వు నీకు గుర్తొస్తుంది. ఏమని గుర్తొస్తుంది? ఇదిగో నా సహోదరుడికి నా మీద ఏదో గురుగా ఉంది. నీలో ఏ తప్పు లేదు, నువ్వు పర్ఫెక్ట్గా ఆల్ రైటే, నీలో ఏ పాపం లేదు, ఏ లోటు లేదు, కానీ నీ మీద నీ సహోదరుడు ఏదో కొంచెం ఇదిగా ఉన్నాడు. యేసు ప్రభు ఏం చెప్తాడంటే, నీలో ఏ తప్పు లేకపోయినా నీ అర్పణలు బలిపీఠం దగ్గరకు తీసుకురావద్దు, అక్కడే ఉంచు, ఇంటికి వెళ్ళిపో. మొదటగా నీ సహోదరుడితో సఖ్యపడి సమాధానపడి అప్పుడు రా నువ్వు బలి అర్పించడానికి. మొదటగా అతనికి కరుణను చూపించు, దయను చూపించు, అప్పుడు వచ్చి నీవు నాకు బలి అర్పించు అంటున్నాడు. నేను అలా చేయను ప్రభువా, అయితే నీ బలి నాకు అవసరం లేదు, నీ కానుక నాకు అవసరం లేదు, తీసుకుపో, వెళ్ళిపో. ఆబేలు కానుకను ప్రభువారు అంగీకరించారు, కేయిను కానుకని అంగీకరించలేదు. కారణం, సరైన కానుక ఇవ్వలేదు. ఎలాంటి కానుకలు ఇచ్చుంటాడు? ఏదో మనసులో ఏదో పెట్టుకొని ఇచ్చిన కానుక అంగీకరణ కాదు. మనం పరిశుద్ధ దేవాలయాలుగా ఉన్నా కానీ ఆ ఆత్మదేవుడు మనలో ఉన్నాడు అంటే ఆత్మదేవుని మనం ప్రార్థన చేయడమే కాదు, మనము ఆ ప్రార్థనా జీవితాన్ని క్రియారూపంగా దాల్చి చూపించాలి. అందుకే యాకోబు పత్రికలో చెప్తాడనమాట, క్రియలు లేని విశ్వాసం మృతం, చచ్చిపోయినట్లే. షో మీ యువర్ ఫెయిత్ అపార్ట్ ఫ్రమ్ యువర్ గుడ్ వర్క్స్ అంటాడు, ఛాలెంజ్ చేస్తాడనమాట. చూపించు, నీ విశ్వాసాన్ని చూపించు, నువ్వు చేసే మంచి పనులు కాకుండా విశ్వాసాన్ని చూపించు. షో మీ యువర్ ఫెయిత్
అపార్ట్ ఫ్రమ్ యువర్ గుడ్ వర్క్స్. క్రియలు లేని విశ్వాసం వ్యర్థం, మృతం. కాబట్టి మనం ప్రభువా ప్రభనే కాదు, అయ్యా నన్ను నీ బిడ్డగా చేసుకున్నావు, నా దేహాన్ని పరిశుద్ధ దేవాలయంగా మార్చుకున్నావు ప్రభువా, నీవు నాలో నివాసమై ఉన్నావు, నేను నిన్ను పూజించడమే కాకుండా నా చుట్టూ ఉన్నటువంటి వారిని ప్రేమించే భాగ్యాన్ని, వారికి దయను కరుణ చూపించే భాగ్యాన్ని కూడా నాకు దయచేయి ప్రభువా అని ఈ దివ్య పూజలో ప్రార్థన చేద్దాం. ప్రేమ స్వరూపులైన మా ప్రభువా, మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు. అయా మీ వాక్యాన్ని విని ఉన్నాము, మమ్మందరినీ మీ కుటుంబ సభ్యులుగా చేయాలని మీరు మాకు వాగ్దానం చేస్తున్నారు, మీరు మాకు ఆహ్వానాన్ని ఇచ్చున్నారు ప్రభువా. అయ్యా ఆ ఆహ్వానాన్ని మేము ప్రేమతో స్వీకరించి మీ ఆహ్వానానికి ప్రభువా స్పందిస్తూ మీ యొక్క రాజ్యానికి వారసులై బిడ్డలుగా మమ్మందరిని ఆశీర్వదించండి ప్రభువా. తండ్రి యొక్క చిత్తాన్ని జీవితాల్లో నెరవేరుస్తూ మరి మీకు ప్రీతికరమైన ప్రేమైనటువంటి సహోదరి సహోదరులుగా ఎదిగే భాగ్యాన్ని కృపను మాకు దయచేయండి ప్రభువా. ఈ వాక్యాన్ని ఎవరెవరైతే వింటున్నారో వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎవరెవరైతే ప్రార్థించమని అడిగి ఉన్నారో ప్రభువా వారి కొరకు ప్రార్థిస్తున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభువా మరి ఇలా కొనసాగించడానికి కావలసినటువంటి దాతల కొరకు మేము ప్రార్థిస్తున్నాము ప్రభువా. మీరు ఇంకా పంపించండి, ఈ యొక్క ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసే వారు ఎవరు ఉన్నట్లయితే వారు ప్రభువా ముందుకు వచ్చి ఇదిగో నా కష్టార్జితాన్ని దేవుని యొక్క సేవకు ఇస్తాను అని ముందుకు వచ్చి ప్రభువా ఈ వాక్యాన్ని మరి నలదశలో వ్యాపింప చేయడానికి మరి ఈ స్పాన్సర్స్ని పంపించండి అని మేము ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి. మా హృదయాల్లో యొక్క మంచి స్పందన కలిగి ప్రభువా మీ బిడ్డలకు ఎదిగే భాగ్యాన్ని మాకు దయచేయమని మా నాదుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ఏలిన వారు మీ తొందరగాక, మీ తొందరగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేము ఆశీర్వదించి కాపాడునుగాక, ఆమేన్. మోక్ష మార్గం టీవీ ఛానల్ ద్వారా అనుదిన వాక్కు అను మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును ప్రసారం చేయించినందుకై మిక్కిలి సంతోషిస్తూ క్రీస్తు నామమున మీ అందరికీ కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. ప్రతిరోజు దివ్య బలి పూజలో ఆలకించే దివ్య గ్రంథ పఠనాల నుండి వాక్యోపదేశం అందించబడుతుందని తెలియచేయుటకు మేమెంతో ఆనందించుచున్నాము. ఈ కార్యక్రమం కొనసాగించుటలో మీ ప్రార్థనలు సహాయ సహకారాలు మాకెంతో అవసరం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీరు కూడా ఒక ప్రోగ్రామ్ను స్పాన్సర్ చేయగలరు. ఈ కార్యక్రమంపై మీ యొక్క అభిప్రాయములను ప్రార్థన అవసరములను మాకు తెలియచేయండి. మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. మా చిరునామా రెవరెండ్ ఫాదర్ జి భాస్కర్, అనుదిన వాక్కు, ఆశ్యం చర్చ్, యాడవాని గరువు, పాలకొల్లు, పిన్ 534260, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా సెల్ నంబర్స్ 9440824252, 9989963701. మా ఈమెయిల్ ఐడి dailymassreadings@gmail.com.